వెల్కమ్ టు నమస్తే తెలంగాణ భారతీయ వివాహ మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్దది అమెరికన్ల తర్వాత అంత ధూమ్ధాముగా జరుపుకునేది మనమే ఆ హంగు ఆర్బాటం చూడాల్సిందే ఆ విందులు చిందులు ఆస్వాదించాల్సిందే పన్నీటి చిలకరింపులు తీయని పలకరింపులు అనుభవించాల్సిందే ఆ వేద మంత్రాల నాదం వినాల్సిందే ఇంత గొప్ప ఈవెంట్ ను మార్కెట్ చేసుకోవడానికి వధూవరులు సిద్ధంగా ఉన్నారు టికెట్ కొనుక్కొని అయినా సరే పాల్గొనడానికి విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు వీళ్లను కలపడానికి జాయిన్ మై వెడ్డింగ్ లాంటి వెబ్సైట్స్ ప్రత్యేకంగా వెలుస్తున్నాయి ఎదురుకోళ్లు స్నాతకం కాశీయాత్ర వరపూజ గౌరీవ్రతం సప్తపది జిలఖరా బెల్లం మంగళసూత్రధారణ తలంబ్రాలు అరుంధతి నక్షత్రం ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి అటు ఇటుగా మారవచ్చు కానీ భారతీయ వివాహం ఓ అందమైన వేడుక బెంగాలీ అస్సామీ తమిళ మలయాళ సాంప్రదాయం ఏదైనా పాల్గొని తీరాల్సిన సందర్భం వివాహ భోజనాలు వింతైన వంటకాలు అతిథి మర్యాదలు కొసిరి కొసిరి వడ్డింపులు వియ్యాలవారి చిలిపి కయ్యాలు కొంటే మరదల సరసాలు అదొక జీవితకాల అనుభూతి పెన్ని ఇతివృత్తంగా చేసుకొని ఏకంగా రెండున్నర గంటల వినోదాన్ని పంచిన సినిమాలు ఉన్నాయి నవలలు అనేకం గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్స్ పేరుతో వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి ఇవన్నీ పాశ్చాత్యులకు భారతీయ వివాహం పట్ల ఆసక్తిని పెంచాయి తాము అతిథులుగా పాల్గొనాలనే కోరికను రేకెత్తించాయి జాయిన్ మై వెడ్డింగ్ లాంటి వేదికలు విదేశీ యాత్రికులకు భారతీయ వివాహ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి భారతీయ వివాహ అని చూడకపోతే భారతదేశ సందర్శన పరిపూర్ణం కానే కాదు అనేది జాయిన్ మై వెడ్డింగ్ ట్యాగ్లైన్ అలా అని దీన్ని స్థాపించింది ఓ భారతీయుడో కాదు ఓడ్సీ పార్కొని అనే హంగేరియన్ ఆస్ట్రేలియన్ ఆంథ్రాప్రెన్యోర్ తాజా వివాహాల సీజన్లో దాదాపు మూడు వేల మంది విదేశీయులు భారతీయ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి టికెట్లు కొనుక్కున్నారు కళ్యాణ మండపంలో సీట్లు రిజర్వ్ చేసుకున్నారు నా ఫ్రెండ్స్లో భారతీయులు ఉన్నారు తమ పెళ్లికి రమ్మని ప్రేమగా ఆహ్వానించారు కూడా కానీ నా పని ఒత్తిడి వల్ల కుదరలేదు దీంతో భారతీయ వివాహాలకు హాజరు కావాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది అపరిచితుల వివాహాలకి వెళ్లలేం మొహం తెలియని వారిని ఎవరు పిలుస్తారు కదా అందుకే మార్గంగా ఈ వెబ్సైట్ను ప్రారంభించాను స్పందన చాలా బాగుంది అంటాడు పార్కని తమ పెళ్లి టికెట్లను విక్రయించాలనుకునే వధువరులు జాయిన్ మై వెడ్డింగ్ లో వివరాలు నమోదు చేసుకోవచ్చు దాంతోపాటే ఆ జంట ఫోటో అప్లోడ్ చేయాలి తేదీ ముహూర్తం సమీప విమానాశ్రయం వివరాలు ఇవ్వాలి బుక్ మై షోలో సినిమా టికెట్లు బుక్ చేసుకున్నట్లు ఓయోలో రూమ్ రిజర్వ్ చేసుకున్నట్లు వివాహ సందర్శనకు టికెట్లు బుక్ చేసుకుంటారు పాకిస్తాన్ గ్రీస్ దుబాయ్ వివాహాలకు వెళ్లాలనుకునే వారి కోసము ఓ వేదికను ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు జైపూర్లో జరిగిన ఓ రాజస్థాని పెళ్లికి వెళ్లా నేను అదో కొత్త ప్రపంచం ఇంకో జన్మంటూ ఉంటే భారతీయ సాంప్రదాయంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానంటాడు ఇంగ్లాండ్ నుండి వచ్చిన డేవిడ్సన్ అనే టూరిస్ట్ వెబ్సైట్ నిర్వాహకులు ప్రతి టికెట్ కు మూడు వందల నుంచి ఐదు వందల డాలర్ల వరకు ఛార్జ్ చేస్తారు అందులో పదిహేను శాతం కమిషన్ గా తీసుకొని మిగతా మొత్తాన్ని వధువరులకు ఇచ్చేస్తారు వేడుక పూర్తి కాగానే చుట్టాలు ఊళ్లకు వధువరులు హనీమూన్ కు విదేశీ అతిథులు స్వదేశానికి బయలుదేరుతారు జాయింట్ మై వెడ్డింగ్ వెబ్సైట్ నిర్వాహకులు విదేశీ అతిథులకు దగ్గరలోని హోటల్లో గది బుక్ చేస్తారు ఉండాలనుకుంటే పెళ్లివారి వీడిలోనే ఉండవచ్చు పట్టుకుంటామంటే స్థానిక సాంప్రదాయ వస్త్రాలను సమకూరుస్తారు అవసరం అనుకుంటే స్థానిక భాష తెలిసిన దుబాసిని ఏర్పాటు చేస్తారు భారత్లో డాన్సు చేయాలనుకునే వారికి కొరియోగ్రాఫర్ సహకారం ఉండేలా ఉంటుంది వధువరుల కుటుంబాలకు ఇదో ఆదాయ మార్గం కూడా